సర్కార్ లేపేస్తుంది గ్యాంగ్స్టర్స్ అని మతం ప్రాతిపదికన కాదు నేను మొన్ననే దానికి డీటెయిల్స్ కూడా ఇచ్చా ఏ ఏ ఏడాదిలో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళలో హిందువులు ఎంతమంది ముస్లింలు ఎంతమంది అన్నటువంటి అక్కడ అంటే మతాల ప్రాతిపదికను లెక్కేస్తున్నారు కాబట్టి అక్కడ ముస్లింలు అంటూ ఏం చేయట్లేదు అరాచకవాది ఏ మతం చేస్తున్నారు నిన్న జరిగినటువంటి అనిల్ ఎన్కౌంటర్ దానికి సాక్ష్యం అనిల్ హిందూ నాయకుడే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాడే కాకపోతే అతన్నైనా ఎన్కౌంటర్ చేశారు ప్రజల ప్రాణాలు తీస్తూ ప్రజల ఆస్తుల్ని దోచుకుంటూ ప్రజల మీద పెత్తనం చలాయించే వాళ్ళని వెంటాడి వేటాడుతున్నాడు యోగి ఆదిత్యనాథ్ చట్టపరంగా అయితే తప్పు బట్ ఆ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునినే పోలీస్ శాఖ చేస్తుంది ఎందుకంటే చట్టం న్యాయం ఈ రెండు సామాన్య ప్రజలకి దూరం అయిపోయినాయి వాటిటి కారణంగా అల్లాడిపోయారు ప్రజలు అదే సందర్భంలో అరాచకాలు సృష్టించారు ఆధిపత్యం చలాయించారు గ్యాంగ్స్టర్స్ వాళ్ళనే ఇప్పుడు ఏరేస్తుంది యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ధర్మం వైపు ఉండాలా లేకపోతే చట్టం వైపు ఉండాలంటే చట్టం ధర్మం వైపు ఉంటే అందరూ చట్టం వైపు ఉంటారు ధర్మాన్ని పట్టించుకొని చట్టం అనేది అయితే కనుక ప్రజలు ఈ వైపు ఉంటారనడానికి సాక్ష్యం ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్